ఇన్స్టాలో ఎంత ఫాలోయింగ్ ఉంది మీకు? నాకు చాలా తక్కువ ఉంది మేడం. ఓకే, చాలా తక్కువ ఉంది, 8,000 మంది కంటే లోపే ఉన్నాయి. ఒక్కొక్కరు నా పేకు పెట్టేసి మినిమం డిగ్రీ పేరుతోటి, కింది సేవలకు అర్థం కాదు పేరుతోటి దాదాపు 1 మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్ వచ్చిన తర్వాత పేర్లు మార్చుకున్నాయి కూడా చాలా ఉన్నాయి. అయితే అది నేను పెట్టకపోవడం నాదే పొరపాటు. అయితే మొన్నటిదానికా నేను ఇప్పుడు వాల్తేర్ వేరే సినిమా, భోలాశంకర్ సినిమా రోజు రిలీజ్ చేసిన నా పేరు ఆ రోజే క్రియేట్ చేశా. అంటే ఇన్ని రోజుల నుంచి పెట్టలే, అంటే పేరు ఇప్పుడు ఒక పేరు మనం పెట్టుకున్నామంట మేడం, ఇప్పుడు నా పేరు ఏదో మీకు తెలియదు, ఇప్పుడు నీ పేరేమో నాకు తెలియదు, తొలిసారి చూస్తున్నా. ఏం పేరు మేడం అంటే పలానా పేరు అన్నారు అనుకోండి, మీరు ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా గానీ ఆ పేరుతో పిలుస్తాము. అందు గురించి మా అమ్మ ఏమో రాము అని పెట్టింది, మా నాన్న రాధా పెట్టిండు. ఈ రెండు పెట్టుకుంటే మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్న బయట రాజకీయం కానీ లేకపోతే వేరే బయట ప్రపంచంలో ఏం కాదు, కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటేనే ప్రత్యేకమైన ఐడెంటిఫై వస్తుంది. అందుగురించి ఏం పెట్టాలి అనేది ఒక 3 పేరు సెలక్షన్ చేసుకున్నా, కొంచెం డిఫరెంట్గా కామెడీగా ఐటమ్ రాజా, మన్మధ రాజా, జిగేల్ రాజా అని చెప్పేసి ఒక 3 పేర్లు సెలక్షన్ చేసుకొని ఇట్లా ఈ అమ్మాయిలతోటి అబ్బాయిలతోటి ఒక 100 మందితోటి అడిగి ఏది పెట్టుకుంటే బాగుంటుంది తొందర సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే విధంగా. నన్ను అడిగింటే నేను జిగేల్ రాజా అని చెప్పేదాన్ని, జిగేల్ జిగేల్ అన్నారు తెలుసా. అయితే అట్లా పెట్టడం వల్ల ఎక్కువ మంది ఈ మన్మధ రాజా అని పెట్టుకుంటే బాగుంటుంది అనేది సలహా ఇచ్చారు, అది పెట్టుకున్నాను నేను. అది మన భోలాశంకర్ సినిమా రోజు నుండి ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేశారు. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు 8,000 మంది ఫాలో అయ్యారు. ఓకే,